Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోదీ దిగి రావాల్సిందే, స్టీల్ ప్లాంట్పై జగన్ ధీమా ఇది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా చూసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునేలా కొన్ని అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి జగన్ ఇప్పటికే కొన్ని చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోంది. దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలను ప్రారంభించింది. అయితే అదే సమయంలో జగన్ కూడా దీనిని అడ్డుకునేందుకు కేంద్ర మంత్రుల చేత రాయబారం నడుపుతున్నట్లు తెలిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే బీజేపీ రాష్ట్రంలో మరింత ఇబ్బంది పడుతుందని, భవిష్యత్తు ఉండదని జగన్ ఢిల్లీ పెద్దలకు సూచించారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా తమ సహకారం భవిష్యత్తులో కావాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను మానుకోవాలని కూడా పరోక్షంగా సంకేతాలు పంపినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేశారని, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే తాము కూడా పునరాలోచించుకోవాల్సి వస్తుందని జగన్ కేంద్ర నాయకత్వానికి కబురు పంపినట్లు సమాచారం. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎలాగైనా ఆగిపోతుందన్న నమ్మకంతో జగన్ ఉన్నారని తెలుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం తప్పదని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుందని జగన్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అందుకే మే నెల వరకు ఓపిక పట్టాలని, ప్రైవేటీకరణను ఎలాగైనా అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నాలు చేద్దామని జగన్ 2 కీలక నేతలకు చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోగలనన్న ధీమాలోనే జగన్ ఉన్నారు.